విన్నపాలు ఇవి. ఇక ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఉదయం నేను అబ్దుల్ నజీర్ గారు నూతన గవర్నర్గా నియమితులైన రాజ్యాంగ కోవిదులైన అబ్దుల్ నజీర్ గారిని వారి ఢిల్లీ నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు కొద్ది నెలల పాటు వారిని నేను ఆంధ్రప్రదేశ్లో కలిసే పరిస్థితి లేదు కనుక, నేను వస్తే ఈ ముఖ్యమంత్రి తడుచుకుంటున్నాడు కనుక, మరి అతని భయం ఏంటో నాకు తెలియదు. నేను ఎట్టి పరిస్థితుల్లో రాకూడదనే భీష్మించి కూర్చున్నాడు. అలాగే పార్లమెంట్లో కూడా అతను చేయవలసిన పనికిమాలిన పనులన్నీ వాళ్ళ మనుషులతోటి చేస్తున్నాడు. సో అక్కడికి వచ్చి నేను ఆయనకు అభినందనలు తెలిపే అవకాశం లేదు కనుక, నేను వారి సమయాన్ని ఇక్కడే తీసుకొని వారిని మర్యాదపూర్వకంగా కలిసి వెంకటేశ్వర స్వామి వారి వస్త్రంతో పుష్పగుచ్చంతో వారిని కలిసి చెప్పింది ఏమి లేదు. అక్కడికి వచ్చి కలిస్తే, ఆ రాష్ట్రంలో కలిస్తే చాలా బాగుండేదండి. నేను రాష్ట్రానికి వచ్చే లా అండ్ ఆర్డర్ పరిస్థితులు లేవు. సో కాబట్టి నేను తమరిని ఇక్కడే కలవాల్సి వచ్చింది అని ఆ మాట అయితే నేను వారికి చెప్పాను. డెఫినెట్గా మంచి రోజులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఏ పొలిటీషియన్ని నియమించకుండా ఒక రాజ్యాంగ కోవిదుని నియమించారు అంటే కేంద్ర ప్రభుత్వం, దాన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటి అంటే, ఇక్కడ ఎన్నో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. కాబట్టే ఒక రాజకీయ నాయకుడికి కాకుండా ఒక రాజ్యాంగ కోవిదుని నియమించినట్టుగా నా భావన, ఎందరో పెద్దల భావన కూడా అదే. సో కాబట్టి మంచి రోజులు వస్తున్నాయి. ఇక వివేకానంద రెడ్డి గారి కాంట్రవర్సీ నిన్నే మాట్లాడుకున్నాం కాబట్టి మళ్ళీ ఇవాళ వాళ్ళు వీళ్ళు దాని మీద రకరకాలుగా సోషల్ మీడియాలో కొందరు పెద్దల కామెంట్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి మరిన్ని నోటీసులు వస్తాయని అంటున్నారు. ఆ నోటీసులు వచ్చిన తర్వాత దాని మీద మనం ఎలాగా చర్చించాలన్నదే ప్లాన్ చేద్దాం.